దేశం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి ప్రధాని మోదీ అని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ కొనియాడారు. రాగల ఎన్నికల్లో మోదీని మరోసారి గెలిపిస్తే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుందన్నారు. తన హయాంలో రామగుండం అభివృద్ధి చెందిందని ఇప్పుడు అభివృద్ధి జరగటం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని బాగుపరచడం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏం చేస్తారంటున్న సోమారపు సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. అయితే గతంలో 2018 ఎన్నికల్లో అనూహ్య పరిస్థితిలో రామగుండంలో నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మనతో ఉన్నారు. ఈ నియోజకవర్గం సంబంధించి ఈ 3 సంవత్సరాల్లో ఎలాంటి ప్రగతి ఉన్నది, ఎలాంటి చూశారు, ఆశించినంత మేరకు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం తెలుసుకునేందుకు వారితో మాట్లాడదాం. సరే చెప్పండి, గతంలో మీరు రామగుండం నియోజకవర్గం సీనియర్ రాజకీయవేత్తగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా టీఆర్ఎస్కు సంబంధించి కానీ ఆ టీఆర్ఎస్లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిపాలనకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం ఎలా సాగుతున్నాయి? అంటే మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేసి కొత్తగా ఎన్నుకోబడ్డ నాయకుని మీద ఆయన చేయలేకపోతున్నాడు అనేది మాట్లాడడం సబబైన విషయం కాదు. ఆయన కెపాసిటీ అనుసారం ఆయన ఎంతవరకు చేయాలో చేయగలుగుతున్నాడు. కానీ ఓవరాల్గా స్టేట్ నుంచి కొంచెం ఏదైతే సిస్టమేటిక్గా నడవాలో నడవడం లేదు. తర్వాత ఇక్కడ అన్ని కాంట్రాక్ట్ ఫైనల్ అయిపోయి చాలా డబ్బు ఉన్నప్పటికీ కూడా అది స్పెండ్ చేయలేకపోతున్నారు. కారణాలు టైంలీ పేమెంట్ చేయలేకపోవడమా, లేకుంటే టైంలీ డెసిషన్ తీసుకోకపోవడమా, అది ఖచ్చితంగా నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఒకసారి అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకోరు ఏం చేస్తున్నారు దాని మీద నేను ఎనలైజ్ చేయడం, వాళ్ళను తప్పు పట్టడం అది సరైన పద్ధతి కాదనుకుంటాను. కనుక ఇంతవరకు 3 సంవత్సరాలైనా నేను క్రిటిసైజ్ చేయలేదు. కానీ ఎన్నో విషయాలు కావాల్సినవి కాలేదు. ముఖ్యంగా ఎంతో కష్టపడి ఒక ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ మనం తీసుకొచ్చినాం ఇక్కడికి. ఈఎస్ఐ హాస్పిటల్ అవుట్ ఆఫ్ ది వే మన రాష్ట్రంలో మనది ఒక్కటి శాంక్షన్ చెప్పించుకోగలిగినాను. ఎందుకంటే ఆ బోర్డులో నా మిత్రుడు ఒకడు ఆ బోర్డులో ఉంది కనుక దాన్ని టేబుల్ ఎజెండాలో యాడ్ చేయించి నేను అప్రూవ్ చేయించుకున్నాను. ఓవరాల్గా మీరు చెప్పిందని బట్టి చూస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు ఒకటి కూడా నెరవేరలేదని తెలుస్తుంది. అయితే దీనిపైన ప్రస్తుతం మీరు బీజేపీ నాయకునిగా ఎలాంటి సమస్యను చేపట్టున్నారు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఈ సమస్య సాధనకు? అంటే ఈ సమస్య లోపల ఒక బీజేపీ నేతగా కన్సర్న్డ్ అధికారులను కలిసినాను, మేనేజ్డ్ బై సింగిల్ పర్సన్ ముఖ్యమంత్రి గారు. ఆయనకి ఏది నచ్చితే ఆ పనులు అయితే మిగతా అన్నీ బంద్ అయిపోతాయి. టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ మీద ఆ పనులు నడుస్తాయి. హరితారం ఉందనుకో, అందరూ హరితారం చేస్తారు, ఏ పనులు నడవదు. రోజు ఇంకోటి. దీంతో ఏమైందంటే డిస్ట్రిక్ట్స్ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ అనేది టోటల్గా కొలాప్స్ అయిపోయింది స్టేట్ లోపల. జరుగుతుందంటారు ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కూడా మీరు గతంలో ఈ సమస్యలపై పోరాటం తెచ్చి కొన్ని అనుమతులు తెచ్చినప్పుడు కూడా ఇది ఇక్కడున్న ఎమ్మెల్యేకు ఎందుకు తెలియదని మీరు భావిస్తున్నారు? ఎమ్మెల్యే ప్రయత్నం చేసే ఉంటాడు, చేయకుండా ఎందుకు ఉంటాడు? ప్రజలకు కావాల్సిన ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ కేసీఆర్ గారికి నచ్చని స్కీమ్స్ ఇవి రావిడ నేను పబ్లిక్గా చూపడానికి గొప్పగా చేసినా చూపించుకున్నావు కారే, కానీ స్టేట్ను టోటల్గా ఫైనాన్షియల్గా కొలాప్స్ చేసేసినారు. ఇప్పుడు వాళ్ళకు చాలా క్లియర్గా తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు మనం ఏం చెప్పుకొని ముందరికి పోయినా లాభం లేదు. అందుకని చేసిన ప్రాజెక్టును గొప్పగా పబ్లిష్ చేసుకోవాలి. ఒకటి బీజేపీని కాంగ్రెస్ని తిట్టాలి, రెండు దీంట్లో బిజీ అయిపోతే పబ్లిక్ అందరూ బిజీ అయిపోతారు. ఈ వాంట్ టు మేక్ ఆయన కార్యకర్తలను పబ్లిక్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో పోతున్నాడు. నేషనల్ పాలిటిక్స్కి పోతా నేను అదే. ఇప్పుడు ఉన్న పాలిటిక్స్లో కేసీఆర్ నేషనల్ ఎక్స్పోజర్లో ఉన్నారు, రాష్ట్రాలను ఏదైతే ప్రాంతీయ పార్టీ రాష్ట్రాలకు సంబంధించి అన్నింటినీ సమీకరించిపోతున్నారు, రాష్ట్రపతి రేస్లో ఉన్నారని చెప్తున్నారు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? నేషనల్ పాలిటిక్స్ ప్రజల మైండ్ను మనం డైవర్ట్ చేయాలి. ఎట్లా డైవర్ట్ చేయాలి? నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతారు. ఆ రోజు తెలుగుదేశం గురించి, ఆ రోజు తెలంగాణ గురించి మాట్లాడినాం, అధికారంలోకి వచ్చినాం. ఇవాళ మనం సెంట్రల్ పాలిటిక్స్ మాట్లాడదాం. ఇది ఎవడు మర్చిపోతారు, మనం అడగడు, దాంట్లోనే బిజీ అయిపోదాం, అందరినీ బిజీ పెడదాం, అందరూ అదే పనిలో బిజీ ఉంటారు. దాంతో ఈ రాష్ట్రం ఏమైంది, రాష్ట్రం ఎకనామీకి ఏమైంది, కాంట్రాక్టుల బిల్లులు ఏమైనాయి, జీతాలు ఏమైనా, ఎవడెవరిని అడగడు. సో ఆ పరిస్థితిలో ఇవాళ ఇట్ ఈస్, నేను చెప్తున్నా కదా, ఉద్ధవ్ ఠాక్రే దగ్గర పోనీ ఇంకా బెంగాల్ పోనీ ఎక్కడ పోయినాయి, నోబడీ ఈజ్ రెడీ టు ట్రస్ట్. ఈ దేశాన్ని బాగా నడిపే నాయకుడు కావాలి. ఒక రాష్ట్రం చెడిపోతే ఒక రాష్ట్రం చెడిపోతుంది.
కానీ అన్ని చెడిపోయిన రాష్ట్రాన్ని కలిసి దేశాన్ని చెడగొడతానంటే పబ్లిక్ సపోర్ట్ చేయకూడదు. ఈ పనికిరాని రాష్ట్రాలన్నీ అక్కడక్కడక్కడ మెజారిటీలు అడ్డదారులు తీసుకొచ్చుకొని నడిపే రాష్ట్రాలని కలిసి ఈ దేశాన్ని మేము రూల్ చేస్తామనంటే ఆ రాష్ట్రాల పరిస్థితి రాష్ట్ర పరిస్థితి దేశం పరిస్థితి దేశం పరిస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే 4 లక్షలకు కోట్లకు పైగా అప్పుల ఊపులు కోరుకునే రాష్ట్రాన్ని ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాలి. నేషనల్ పాలిటిక్స్లో కేసీఆర్ ఎక్స్పోజర్కి సంబంధించి పూర్తిగా తెలంగాణ ప్రజల మైండ్ను డైవర్ట్ చేసుకని చెప్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో ప్రజలు తమకు కావాల్సిన నాయకుని ఎన్నుకునేందుకు చాలా విజ్ఞతతో ఆలోచించి ప్రభుత్వాలు ఏవి కావాలో కోరుకునే వైపు చూడాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ లైన్ న్యూస్, కరీంనగర్.